Hi friends, welcome to our channel. Ela unnarandru baunnara so nenu kuda chaala baunnanu and ee roju mana video vachesi morning routine mito share cheyabothunnanandi. Okokka sari manike entante hadavidiga untundi ledante edina pani undochu ledante twaraga manam anukokunda work late ga start cheyochu. ఇలాంటప్పుడు మనము కొంచెం త్వరగా క్విక్గా అయిపోయే రెసిపీస్ చేసుకుంటే ఆ రోజు మనకి టెన్షన్ లేకుండా చాలా త్వరగా అయిపోయింది, మన పని కూడా మనం చేసుకోగలిగామని రిలాక్సింగ్ ఉంటుంది. సో అలా డే ఒకరోజు నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది ఇవాళ రొటీన్లో మీతో షేర్ చేస్తాను. లైక్ స్నాక్స్ అయినా మార్నింగ్ రొటీన్ రెండు కవర్ చేశానండి. సో ఉదయం మార్నింగ్ రొటీన్లో చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ రెసిపీస్ షేర్ చేశాను అండ్ ఈవినింగ్ చేసినటువంటి స్నాక్స్. అలా అని చెప్పేసి హెల్త్ ఖరాబ్ చేసేటటువంటి థింగ్స్ ఏమి ఉండవు. సో మంచిగా హెల్దీ ఆప్షన్స్ తోటే తొందరగా అయిపోయేటటువంటి సింపుల్ పని. సో ఆ టిప్స్ చెప్తే ఇవాళ మన రొటీన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా చూసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేయండి, సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో కూడా ఫాలో చేయండి. ఇప్పుడైతే మన రొటీన్ కంటిన్యూ చేద్దాం, పదండి. అండ్ మన రెసిపీ కంటిన్యూ చేసే ముందు మీతో ఒక మంచి యూస్ఫుల్ టిప్ షేర్ చేస్తానండి. అదేంటంటే ఇప్పుడు అందరిళ్లలో కెటిల్స్ అనేవి ఉంటున్నాయి కాబట్టి ఈ కెటిల్తో ఉపయోగించి నేను చేసుకునేటటువంటి ఒక హెల్దీ టిప్ మీతో షేర్ చేస్తాను. అదేంటంటే మన అందరిళ్లలో తులసాకులు ఉంటాయి కాబట్టి ఉదయం పూట నేను కొంచెం వాటర్ అనేవి ఇట్లాగా అంటే మరీ ఎక్కువ కాదు, కొద్దిగా వాటర్ ఒక పావు గ్లాస్ వాటర్ వచ్చేలాగా తీసుకొని అవి ఇందులో వేసిన తర్వాత కొంచెం సేపు ఆన్ చేస్తాను. సో కాస్త ఆ నీళ్లు వేడెక్కిన తర్వాత ఆఫ్ చేసేసి ఒక్క రెండు తులసాకులు, ఎక్కువ కూడా అవసరం లేదండి, ఎందుకంటే నేను వాడేది బ్లాక్ తులసి అంటే కృష్ణ తులసి అంటాం కదా, ఇవి ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఒక్క రెండు ఆకులు దీంట్లో వేసేసి మనం వదిలేస్తే నీళ్లు మంచిగా కాసేపటికి కషాయం లాగా రెడీ అవుతాయి. సో వాటర్ చూసారా కొంచెం లైట్ కలర్ షేడ్ అయితే మారుతాయి. మనం తులసాకులు ప్రతిరోజు గుర్తు పెట్టుకుని తినలేము కాబట్టి అలా చెట్లకు నీళ్ళు పోయడానికి వెళ్ళినప్పుడు ఒక రెండు ఆకులు తెచ్చుకొని మనము ఆ నీళ్ళల్లో చూసారా వాటర్ ఎట్లాగా ఒక లైట్ డికాషన్ కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. మనం బ్రష్ చేసుకుని ఇంట్లో పని చేసుకునేటప్పుడు కొంచెం ఈ పని చేసేస్తే కాసేపటికి నీళ్ళల్లోకి ఆ తులసాకు గుణమంతా వస్తుంది. ఈ వాటర్ని పరగడుకుని తీసుకోవడం వల్ల మనకి చాలా వరకు ఉదయం పూట వాటర్ తాగడం వల్ల వచ్చే బెనిఫిట్స్తో పాటు ఇది మంచి క్లెన్జర్గా మన బాడీని ప్యూరిఫై చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో మనం ఊరికే మందుల మీద డిపెండ్ అవ్వకుండా చాలా వరకు మెడిసిన్స్ దగ్గు జలుబు ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఫైట్ చేసే గుణం ఇలాంటివి ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకునే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో మీరు కూడా పాటించండి. ఇప్పుడైతే నీళ్ళు చల్లగా అయిపోయినాయి, క్లైమేట్ చల్లగా ఉంది కదా, సో నేనేం చేస్తానంటే ఏం లేదు, మళ్ళీ దీంట్లోనే వేసేసి ఒక్క సెకండ్ అలాగా కెటిల్ ఆన్ చేసుకున్నామంటే గోరువెచ్చగా అవుతాయి. ఆ తర్వాత ఆ వాటర్ కనుక తాగితే మనకి ఇందాక చెప్పిన బెనిఫిట్. సో ఇంకా మన కిచెన్లోకి వచ్చేసేద్దామండి. ఇప్పుడైతే నేను కందిపప్పు కడిగి నానపెట్టిన తర్వాత ప్రెషర్ కుక్కర్ ఆన్ చేసుకున్నాను. కొంచెం తొందరగా మనకి మామూలుగా కూరగాయలు కలిపి చేయాలంటే మళ్ళీ తాలింపు అదంతా ఎక్కువ టైం టేకింగ్ కాబట్టి ముద్దపప్పు అయితే ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఒక గ్లాస్ పప్పు కడిగేసి పెట్టేశాను. సో కుక్కర్ పని అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత జస్ట్ ప్లెయిన్గా ముద్దపప్పే పెట్టడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి తినడానికి కొంచెం ఏదన్నా కూర అది తొందరగా అయిపోవాలంటే ఒక రెండు ఉల్లిపాయలు నేను ఆల్రెడీ ఈ పప్పు కడిగినప్పుడే నీళ్ళల్లో వేసేసి ఉంచేసాను. సో దట్ తోలు అనేది త్వరగా వచ్చేస్తుంది. అప్పటికప్పుడు మనం తీయడం స్టార్ట్ చేస్తే చాలా టైం పడుతుందండి. సో ఉల్లిపాయలు తొందరగా తోలు రావాలంటే నీళ్ళల్లో వేసేసామంటే నానిపోతే తొందరగా పీల్ అనేది వచ్చేస్తుంది. సో నేను చాపర్ ఉంటే చాపర్లో కానీ లేదంటే టైం ఉంటే కట్ చేసేసుకోవచ్చు. హడావిడిగా ఉన్నప్పుడు ఏంటంటే మనం వెజ్ చాపర్లో వేసేసి చక్కగా రెండుసార్లు ఇలా లాగామంటే నీట్గా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. సో ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేశాను. వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు అందులో వేసి ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ కర్రీ ఏం చేయట్లేదండి. మెయిన్గా మేమేంటంటే ఈ మధ్య కాలంలో మార్చుకున్నది డిన్నర్ టైం చాలా లైట్గా కుదిరితే ఏదైనా వేరే ఫుడ్ తిన్నప్పుడు ఇంకా ప్రిపరేషన్ ఏం చేయట్లేదు. లేదు అంటే సంథింగ్ ఏదన్నా అప్పటికప్పుడు వేడిగా చేసుకునేలాగా మార్నింగ్ చేసే రెసిపీస్ ఉదయానికి సరిపోయేటట్టే చూసుకుంటానండి. ఎంత ట్రై చేసినా సాయంత్రానికి ఎంతో కొంత మిగులుతుంది. సో అందుకని చెప్పేసి కొంచెం ఎగ్ గుడ్డు పొరటు చేద్దామని ఉల్లిపాయలు అయితే వేయిస్తున్నాను. ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా త్వరగా అయిపోవాలి, హెల్దీగా ఉండాలి, అరే ఏదో పెట్టామంటే పెట్టామని కాకుండా మన మనసు కూడా కొంచెం సాటిస్ఫై ఉండాలి కదా. పిల్లలకి ఏదో అలా పెట్టకుండా పంపించామనే బాధ ఉండకూడదు కాబట్టి ఓట్స్ అయితే చాలా చాలా హెల్దీ అండి.
సో అందుకని చెప్పేసి నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ కూడా తనకి ప్లెయిన్ ఓట్స్ చేస్తున్నాను. అందులో కొంచెం హెల్దీగా ఎలా చేశాను అనేది కూడా చూపిస్తాను. సో అది ప్రిపేర్ అవుతూ ఉండే లోపల మనకి ఒక పక్కన ఉల్లిపాయలు కూడా మంచిగా గోల్డెన్ కలర్లో మగ్గిపోయాయి. ఎవరో అన్నారు కామెంట్లో ప్రతిరోజు ఉల్లిపాయలు మాడిపోతున్నాయని. అవి ఉల్లిపాయలు మాడిపోవడం కాదండి, స్టీల్ బాండీ వల్ల ఏమవుతుందంటే చాలా త్వరగా హీట్ అవుతుంది స్టీల్ బాండీ కంపేర్ టు అల్యూమినియం. అందుకని తొందరగా వేడెక్కిపోయి మనకి కలర్ అనేది వచ్చేస్తాయి. సో నాకు ఆ కలర్ వచ్చిన తర్వాత వచ్చే ఫ్లేవరే ఇష్టం, కాబట్టి నేను అలా అయ్యేవరకు ఫ్రై చేసుకుంటాను. సో మాడగొడుతున్నాను మాత్రం అనుకోకండి. ఇంకా ఇక్కడైతే నేనేం చేస్తున్నానంటే ఓట్స్ ప్లెయిన్గా ఉన్నవి ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇంకా అంతకంటే ఎక్కువ చేసిన పొద్దున్నే పిల్లలు ఇష్టంగా తినలేరండి. సో అవి నీళ్లు ఒక గ్లాస్ వాటర్ పోసేసి సిమ్లో పెడితే ఒక 2 మినిట్స్లో మనం ఎలా నూడిల్స్ చేస్తే క్విక్గా అయిపోతుందో ఇది కూడా అలాగైపోతుంది. అంత ఉదయం ఆ మసాలా లాంటిది చేసి పెట్టే కంటే ఇది ఈజీగా ఉంటుందన్నమాట. సో అది పక్కన అవుతూ ఉండే లోపల మన ఉల్లిపాయలు కూడా మంచిగా గోల్డెన్ కలర్లో మగ్గిపోయాయి కదా. ఇప్పుడు వాటిని కొంచెం పక్కకు జరిపేసేసి నేను మధ్యలో కొంచెం మనకి మిగిలిన ఆయిల్ మధ్యలోకి వస్తుంది కదా, సో ఇట్లా గుడ్డు 2 వేసేసాక కవర్ చేసేస్తే మొత్తం అంత ఉల్లిపాయకి పట్టేయకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వస్తుంది. సో పిల్లలు బాక్స్లో అలాగా పీసులు పీసెస్ కనపడుతూ పెడితే ఇష్టంగా తింటారు, కాబట్టి నేనేంటంటే కదపకుండా జస్ట్ అట్లా వేసేసి దానిపైన కొంచెం సేపు అట్లా ఉంచుతాను. ఉంచాక కొద్దిగా గట్టిపడుతుంది కదా, సో కొంచెం కలిపి ఉప్పు పసుపు అన్నీ వేసేసాను అనమాట. ఇప్పుడు కదల్చకుండా 1 నిమిషం లేదంటే 1/2 నిమిషం మూత పెట్టామంటే గుడ్డు అనేది వేడికి మంచిగా రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కొన్ని పిస్తా కూడా వేసినట్టున్నాను. ఇవన్నీ కూడా మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకొచ్చేసాను. అండ్ స్టీల్ బాండి కదండి అల్యూమినియం, దానిలాగా ఇంకొక పని చేసి వచ్చేంత వరకు మనకి ఇక్కడ పదార్థం అనేది చాలా త్వరగా మాడిపోతుంది. సో క్విక్గా చూసుకోవాలి అందుకని చెప్పేసి నేను గుడ్డు అడగంటకుండా ముందే కొంచెం కదిపేశాను. ఫైనల్గా కొంచెం పించ్ ఆఫ్ కారం, ఇవి చిన్నపిల్లల రెసిపీసే కదా. ఓ ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆ పొడి, ఈ పొడి అన్నీ వేసేస్తే ఘాటుగా ఉంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి నేను యాజ్ ప్లెయిన్ యాజ్ పాసిబుల్ సింపుల్గా ఉండేలాగానే చేసేస్తాను. అండ్ ఇంకా రకరకాల ఫ్లేవర్స్ డామినేటింగ్గా లేకుండా ప్లెయిన్గా ఉల్లిపాయలు మగ్గిన దాంట్లో గుడ్డు చక్కగా మగ్గితే ఉప్పు కారం వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. సింపుల్ ఎట్ టేస్టీ రెసిపీ అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి మన ఓట్స్ కూడా అయిపోయినాయి. నేను జీడిపప్పు, బాదం అవన్నీ గ్రైండ్ చేసి వేసాక 1/2 నిమిషం పాటు కుక్ చేస్తాను అంతే. ముందు ఆ స్టవ్ అనేది మాడిపోతుంది కాబట్టి నేను ఇది ఎటు కొంచెం ఉడికిపోయింది కదా, సో దీన్ని ఆఫ్ చేసేసి పక్కన పెట్టి దాని పని చూసుకున్నానండి. 2 సైమిల్టేనియస్గా చేసేటప్పుడు కెమెరా యాంగిల్ పెట్టడానికి ఇబ్బంది కదా. సో ఇటు చూసే లోపల ఇది కూడా తొందరగా స్టిక్ అయిపోతుంది బాండీకి, అంటే ఇక్కడ కూడా స్టీల్ గిన్నె కదా మనం యూజ్ చేస్తుంది. అందుకని చెప్పేసి సేఫ్ సైడ్ ముందు ఆపేసి ఇప్పుడు ఆన్ చేసి మళ్ళీ ఒకసారి తిప్పుతున్నాను. అందుకే మనకి చూడండి ఎటువంటి బాయిలింగ్ లేదు ఇందాక. సో ఇప్పుడు మళ్ళీ ఆన్ చేశాను కాబట్టి చిన్నగా ఉడుకుతుంది. ఆ పచ్చిదనం అనేది పోతుందన్నమాట, జీడిపప్పు బాదం కొంచెం కుక్ అయ్యి చక్కగా ఓట్స్లో కలిసిపోతుంది. అండ్ కొద్దిగా యాలకల పొడి వేసాను, మంచి ఫ్లేవర్ బాగుంటుంది కదా. పప్పులు పప్పులుగా ఉందనుకోండి అది 1 గంట సేపులాగా ఉండిద్ది, అదే గ్రైండ్ చేసేస్తే వాళ్ళ స్కూప్ తీసేసుకొని గబగబా చల్లారంగానే 1-3 స్పూన్లు తినేసినా కూడా వాళ్ళ కడుపులోకి వెళ్ళి అది ఫిల్లింగ్గా కూడా ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆకలిగానూ అనిపించదు. మనం మంచి ఫుడ్ పెట్టాము పర్లేదు, ఇవాళ ఏదో ఒక ఇడ్లీయో దోశ ఒక చట్నీయో పెట్టలేదన్న బాధ ఉండదన్నమాట, వాళ్ళకి ఆరోగ్యానికి కూడా మంచిది. అండ్ ఇది చేసేసే లోపల మనం కారం వేసుకున్నాం కదా, సో పక్కన గుడ్డు పొరటు కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో ఇట్లాంటి మైల్డ్ సాఫ్ట్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఇష్టపడతారు మా ఇంట్లో. సో ఇది అయిపోయే లోపల మన పప్పు కూడా ఇందాక కుక్కర్లో పెట్టింది మూత తీశాక కొంచెం ఉప్పు కారం వేశాను. నేను కొంతమంది తాలింపు పెడుతూ ఉంటారు కదా ఆవాలు జీలకర్ర, అట్లా ఏం వేయమండి, ప్లెయిన్గానే అట్లా ఉంచేసేసి తినేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఘీ యాడ్ చేసుకుంటాము. సో ఇవి సింపుల్గా ఉదయం బ్రేక్ఫాస్ట్కి అలాగే లంచ్ కోసం చేసుకున్నవి. ఇంకా సాయంత్రం వచ్చేసేసి మొన్న నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ చిన్న ఓట్స్ ప్యాకెట్ తీసుకొచ్చాను. మా అబ్బాయి దీనికి ఏమన్నాడంటే ఏంటి మమ్మీ నూడిల్స్ క్రష్ చేసి చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది అని అన్నాడు. సో ఇది కూడా ఓట్సేనండి, కాకపోతే కంప్లీట్గా మనకి నూడిల్స్ మసాలా ఏదైతే ఉంటుందో అలాంటి ఫ్లేవరు అలాంటి స్మెల్లే వస్తుందన్నమాట. పిల్లలు అయితే మంచిగా తింటారు. ఇంకా నూడిల్స్ అన్న మనకి అవి అబ్బా ఇన్స్టెంట్ నూడిల్స్ అన్న ఫీలింగ్ ఉంటుంది, ఇదైతే ఓట్స్ కదా చక్కగా అరిగిపోతుంది. కొంచెం సేపు నేను కుక్ చేసేసి 1-2 నిమిషాలు దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో చూసుకొని వండేసేసాను. 1-3 నిమిషాలు సిమ్లో పెట్టి వాటర్ పోసేసి మగ్గించామంటే ఈజీ అయిపోతుంది. ఇది నేను సేమ్ డే చేయలేదండి, తర్వాత రోజు చేసినటువంటి స్నాక్ రెసిపీ అనమాట. అంటే మీకు ఎలా అంటే మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 2 సేమ్ ఓట్సే అనుకుంటున్నారు, సో ఇది నెక్స్ట్ డే చేసినటువంటిది. 2-3 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే చక్కగా అయిపోతుంది. కొద్దిగా ఇది చేసేసి 1 గ్లాస్ పాలు తనకి కలపొచ్చు అని చెప్పేసి అది కూడా రెడీ చేస్తున్నాను. సో ఇట్లాగా ఎప్పుడన్నా మనం తొందరగా అయిపోవాలి అని అనుకుంటే
ఇట్లాంటి కొన్ని రెడీమేడ్ ప్యాకెట్స్ ఏంటంటే మనకి మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. లేదంటే స్క్రాచ్ నుంచి మనమే ఒక వంట అంతా చేయాలంటే చాలా టైం ఉంటుంది. ఇది హెల్దీ, తొందరగా అయిపోయింది, హ్యాపీగా ఇప్పుడున్న క్లైమేట్ కూడా మంచిగా ఎంజాయ్ చేసే రెసిపీ అన్నమాట. సో ఇట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ తెచ్చి ఉంచుకుంటే అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి. మన టైం ఉన్నప్పుడు మన స్వహస్తాలతో ఉండి మన ఫ్యామిలీకి ఎంజాయ్ చేసేలాగా వాళ్ళకి వడ్డించి పెట్టవచ్చు. సో అదేనండి ఇవాళ నేను షేర్ చేయాలనుకున్నటువంటి రెసిపీస్ అండ్ టిప్స్. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.